నా వరకు వస్తే నాకు తెర మీద పెళ్లి సీజన్ అయిపోయింది అనుకున్నాను, మళ్ళీ ఒక్కసారి పెళ్లి చేయించారు. నా క్యారెక్టర్ నేను కొన్ని సినిమాలు క్యారెక్టర్ కోసం చేస్తాను. శతమానం భవతి కంటే నా క్యారెక్టర్ బహుశా ఇంకా చాలా తక్కువ క్యారెక్టర్లు వచ్చుంటాయి. అలాంటి క్యారెక్టర్లు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకే. కొన్ని సినిమాల్లో ఉండాలని చేస్తా. ఇది అటువంటి సినిమా, మంచి క్యారెక్టర్, చక్కగా నన్ను ఒక 30 ఏళ్ళు యంగ్గా చూపించడమే దీంట్లో వెరైటీ నా క్యారెక్టర్లో. సో ఐ వాంట్ క్లోజ్ విత్ దిస్. ఫైనలీ ఐ వాంట్ టాక్ 3 థింగ్స్. మిక్కీ జే మేయర్ సాంగ్స్లో తెలుగుదనం నెక్స్ట్ రేంజ్లో ఉన్నాయి, మళ్ళీ ఒక కనెక్ట్ అవుతుంది పీపుల్కి. దెన్ సమీర్ భాయ్ కెమెరాకి భాష ఉండదు, తమిళ కెమెరామ్యాన్ మలయాళం ఎవరైనా అందరూ ఒకటే, కానీ గర్వంగా ఉంటుంది తెలుగు కూడా ఇంత అద్భుతమైన కెమెరామ్యాన్ అని. అద్భుతంగా తీశాడు లొకేషన్స్ కానీ. దిల్రాజు గారితో నాకు యాక్చువల్గా సెకండ్ ఇన్నింగ్స్ సుబ్రహ్మణ్యం భర్త సేల్తో స్టార్ట్ అయినాయి, తర్వాత శతమానం భవతి, ఎంసీఏ, ఇది 4వ హిట్. నేను ఈ బ్యానర్లో ఒక బంధువు అయిపోయాను. సాధకాలు బాధకాలు సంతోషాలు బాధలు అన్నీ సంతోషంగా మనస్ఫూర్తిగా, ఇది ఒక కుటుంబంగా ఫీల్ అవుతాయి. ఎస్విసి మరిన్ని గర్వకారణం ఆయన బొమ్మరెళ్ళు డేట్లో రిలీజ్ చేస్తున్నాం అనుకుంటా. బొమ్మరెళ్ళు అటువంటి సినిమాలు మళ్ళీ తెలుగులో గుర్తుండేసిపోయే సినిమాలు మళ్ళొక్కసారి ఆయన తీసినందుకు వాళ్ళందరికీ కూడా, శిరీష్ గారికి, ప్రతి ఒక్కరికి, దిల్రాజు గారికి థ్యాంక్స్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఫిలిం. లాస్ట్గా ఐ వాంట్ టు టాక్ అబౌట్ నేను ఫ్రెండ్ అని పిలుచుకునేటువంటి వ్యక్తులు, క్లోజ్ వ్యక్తుల్లో ఒక సతీష్ విఘ్నేష్. నిజంగా శతమానం భవతి కానీ ఇది కానీ ఈ సినిమా మీరు చూసినా కానీ 2 సినిమాలు ఆయన తీసింది. ఇటు వినోదంతో పాటు తెలుగుతనాన్ని కలిపి దాంతోపాటు టెక్నాలజీని కంబైన్ చేసి హ్యూమన్ కనెక్ట్తో సినిమా అనేది ఆయన హిట్ ఫార్ములా. అది యూ విల్ గో ప్లేసెస్. మరొక నేషనల్ అవార్డు దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇంతకంటే చెప్పేది బాగుండదు, నేను మళ్ళీ దిల్రాజు గారు అంటారు. ఒక మాట చెప్తాను, నేను పెద్ద మాట అనుకోవద్దు. కె విశ్వనాథ్ గారి తర్వాత మన కల్చర్తో ఎంటర్టైన్మెంట్ కలిపి తీసేవాళ్ళు ఎవరో అని అనిపించేది శ్రీ సతీష్ విఘ్నేశం. అది విశ్వనాథ్ గారు కూడా చెప్పినట్టున్నారు ఒకసారి. కాబట్టి సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను, ఏదో ప్రమోషన్స్కో ఇంకోటి మాట్లాడలేదు. చాలా మాట్లాడాల్సి ఉంది, ఇందాక అక్క చెప్పినట్టు పేరు పేరున ఒక్కొక్కడి కూడా, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ప్రొడక్షన్ మేనేజర్, ప్రతి కో డైరెక్టర్, ఎవ్రీబడి, ఆ డైరెక్టర్, వి ఆల్ ఎలా చేసాం అమలాపురంలో అనేది ఇట్స్ అ మెమరీ. ఈ సినిమా చప్పట్లతో ఇక్కడ ఆనందంతో ఇక్కడ చూస్తున్నాం. రేపు 9th రిలీజ్ రోజును కూడా చూస్తాం. జీవితంలో ఇందాక సితారా చెప్పినట్టు గుర్తుండే సినిమా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కదా. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్రి.